మీద కాన్వాయ్తోని సీఎం పోయినా, ఎంపీ పోయినా, మంత్రి పోయినా, ఎమ్మెల్యే పోయినా, ఆఖరికి ఎమ్మెల్సీ పోయినా, ఎంత అర్జెంట్ పని మీద వాళ్ళు పోతున్నా సడన్గా అంబులెన్స్ సౌండ్ వినబడి దగ్గరకు వస్తుందంటే పోలీసులు ఏం చేస్తారు? ఎవరినైనా అట్లనే ఆపుతారు. ముందుగాల ఆంబులెన్స్కు దారిచ్చి పంపిస్తారు, ప్రాణాలు దక్కేటట్టు చూస్తారు కదా. కానీ విశాఖపట్నంలో పోలీసులు గట్ల చేయలేదు. ఏం చేసిర్రంటారా? మీరే చూడండి. అంబులెన్స్ ఆపిండ్రు, ఆర్ఎన్ బంద్ చేయించిండ్రు, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. అర్జెంట్గా పోవాలే సార్ అని అంబులెన్స్ డ్రైవర్ అన్నా ఇన్నలేదు పోలీసులు, పట్టించుకోలేదు. ఆర్ఎన్ వేస్తే ఏహే నువ్వు ఆగవయ్యా బాబు అని గద్మాయించి ఆడికెళ్ళి అసలే మంత్రి అనగారు సార్ అని చెప్పి ఏకంగా సైరనే బంద్ చేయించిర్రు. సత్యప్రసాద్ గారికి చక్కగా తోబ చూపిండ్రు. అట్లని సారు ఏదైనా అర్జెంట్ పని మీద పోతురని పోలీసులు ఆపిర్రా అంటే అదేం లేదు, ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్కే పోతుంటే ఆపిర్రట. కానీ చూడండి తమాషా ఎట్లున్నదో, పోలీసులైనా ఆఖరికి ఏ పొలిటికల్ లీడర్ అయినా అంబులెన్స్ కనబడితే వెహికల్ ఆపి అంబులెన్స్ కు తొవ్విస్తారు. మరీ గంతగన సారు ఏం పని మీద పోయిండో, పోలీసులు ఎందుకు ఆపిర్రో గాని సోషల్ మీడియాలో అటు మంత్రిని ఇటు పోలీసులను ఉతికారేస్తున్నారు. ఇట్లున్నది ఏపీలో కొందరి మంత్రుల తీరు, ఏం చేస్తాం.